సరగసి అనే పదం ఈ మధ్య చాలా వాడుకలో ఉంది. గత 3-4 సంవత్సరాల నుంచి షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలాంటి గొప్ప గొప్ప సెలబ్రిటీస్ అందరూ కూడా తాము సరగసి ద్వారా బిడ్డలను కన్నామని పబ్లిక్గా చెప్పుకున్నారు. ఈ సరగసి అంటే ఏంటి, దీన్ని రెగ్యులేట్ చేయడానికి ఏమైనా బిల్లుందా అనే దాని మీద అందరికీ ఒక ప్రశ్న రేకెత్తుతోంది. ఈ మధ్యనే లోక్సభలో సరగసి బిల్లు పాస్ అయింది. సరగసి అంటే ఏదైనా ఒక వ్యక్తి తనకి కుటుంబంలో పిల్లలు కావాల్సి వచ్చినప్పుడు వారు ఇంకొక అద్దె గర్భాన్ని తీసుకుని, అంటే ఇతరుల గర్భాన్ని తీసుకుని, అది అద్దె కావచ్చు మామూలుగా కావచ్చు, తీసుకుని వారి ద్వారా పిల్లల్ని కంటమే సరగసి అంటారు. ఎవరైతే తల్లి తమ గర్భాన్ని ఇస్తారో వాళ్ళని సరగేట్ మదర్ అంటారు. ఈ సరగసి అనేది ఈ టెక్నాలజీలో, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో చాలా మోడర్న్ టెక్నాలజీ. ఇంతకుముందు సంతాన సాఫల్య కేంద్రాల్లో టెస్ట్ ట్యూబ్ బేబీస్, ఐవీఎఫ్, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఇలాంటి సిద్ధాంతాలు చాలా ఉండేవి. ఇప్పుడు కొత్తగా సరగసి అంటే రకరకాలు, మదర్కి బిడ్డను మోయలేని భారం ఉండొచ్చో, లేకపోతే ఆరోగ్యం సహకరించకపోయినప్పుడో, లేదా కొంతమంది సెలబ్రిటీసు అంటే పిల్లవాడిని కన్న తర్వాత, బిడ్డను కన్న తర్వాత తమ శరీరంలో రకరకాల మార్పులు, ఈ సమయంలో జెస్టేషన్ పీరియడ్, ఇదంతా తట్టుకోలేక కూడా ఒక్కొక్కసారి సరగేట్ మదర్ని ఆశ్రయిస్తారు. అయితే ఈ సరగసి భారతదేశంలో 2002 నుంచి కంటిన్యూస్గా సాగుతూనే ఉంది. ఇండియా మెడికల్ టూరిజంకి ఒక హబ్ అయిపోయింది. ఈ మెడికల్ టూరిజంలో ఒకనొక అంచనాల ప్రకారం $400 మిలియన్ సరగసి మార్కెట్ ఏటేటా జరుగుతుందని ఒక అంచనా. ఇండియా ఒక బేబీ మేకింగ్ హబ్గా తయారైంది, ఒక బేబీ మేకింగ్ ఫ్యాక్టరీగా తయారైంది, సరగేట్ హబ్గా తయారైంది అని కూడా అంటున్నారు సరగసికి. దీనన్నిటినీ నియంత్రించడం కోసం ఒక చట్టం రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి గత 3 సంవత్సరాలుగా చర్చ జరుగుతుంది. 2016లోనే ఈ సరగసి బిల్లు గురించి కూడా బిల్లు ఒక డ్రాఫ్ట్ బయటకు రావడం జరిగింది. ఇండియాలో దాదాపు 3000 సరగసి క్లినిక్స్ ఉన్నాయి, అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీ పేరుతో. కొన్ని అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీ అయిండొచ్చు, కొన్ని సరగసి అయిండొచ్చు. ఈ చాలా వరకు ఈ ARTలు, అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీ సెంటర్స్, క్లినిక్స్ అన్రిజిస్టర్డ్గా రెగ్యులేషన్ ఎలాంటి లేకుండా జరుగుతున్నాయి. సో యాక్చువల్గా సరగసిలో మదర్ని ఫాదర్ మదర్ యొక్క ఎగ్, ఫాదర్ యొక్క స్పెర్మ్ తీసుకుని బిడ్డని దాన్ని పిండాన్ని తయారు చేసి ఇంకొక తల్లి కడుపులో ప్రవేశపెడతారు. అయితే ఈ సిద్ధాంతం ప్రకారం ఒక్కొక్కసారి కొన్ని ఎలిగేషన్స్ ఏంటంటే, ఒరిజినల్గా కాకుండా సాఫల్యం కోసం, సంతాన సాఫల్యం కోసం కొన్ని రకరకాల టెక్నాలజీస్ వాడి పూర్తి స్థాయిలో ఆ తల్లికి తండ్రికి చెందకపోయినా డాక్టర్స్ అబద్ధాలు చెప్తున్నారని కూడా చాలా అపోహలు, కొన్నిసార్లు చాలా నిజాలు కూడా బయటపడ్డాయి. ఈ సందర్భంలో టోటల్ సరగేసిని రెగ్యులేట్ చేయాలా లేదా అనే అంశం పైన చర్చ జరిగింది. దీంతో పాటు వచ్చిన బిల్లే మొన్న పాస్ అయిన, లోక్సభలో పాస్ అయిన సరగసి బిల్. ఇండియాలో కమర్షియల్ సరగసిని పూర్తిగా ఈ బిల్ బ్యాన్ చేస్తోంది. ఆల్ట్రూయిస్టిక్ సరగసి మాత్రమే అలౌ చేస్తుంది, అంటే సరగసికి అద్దెకు గర్భం ఇచ్చి దానికి ఒక రెంట్ తీసుకునే విధానాన్ని బ్యాన్ చేస్తుంది అన్నమాట. కేవలం ఆల్ట్రూయిస్టిక్ సరగసి, సెల్ఫ్లెస్గా ఎటువంటి స్వార్థం లేకుండా చేసే సరగసి ఆల్ట్రూయిస్టిక్ సరగసి అంటారు. క్లోజ్ రిలేటివ్ మాత్రమే, దగ్గర బంధువు మాత్రమే ఇలాంటి సరగసికి రావాల్సి ఉంటుంది. అయితే ఈ క్లోజ్ రిలేటివ్స్ ఎవరు ఏంటి అనేది ఈ బిల్లో నిర్వచించబడలేదు. క్లోజ్ రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, 16 నెలల పాటు ఇన్సూరెన్స్ కానీ కల్పించాల్సిన బాధ్యత ఈ ఇంటెండెడ్ కపుల్, ఎవరైతే సరగసి కోరుకుంటున్నారో ఆ జంట పైన ఉంటుంది. అదేవిధంగా సరగసి కోరుకునే వాళ్ళు, వారికి పెళ్ళై 5 సంవత్సరాలు అయి ఉండాలి. 5 సంవత్సరాలైనా పిల్లలు కలిగి ఉండకూడదు. మగవాళ్ళు అయితే 26 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య సరగసికి అర్హులు. ఆడవాళ్ళు అయితే, స్త్రీలు అయితే 23 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు అర్హులు. ఈ వయసు ముఖ్యంగా పెళ్ళై 5 సంవత్సరాలు అయి ఉండాలి. తర్వాత పిల్లలు కలిగి ఉండని జంట, ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు మాత్రమే. ఒకవేళ పిల్లలుంటే ఫిజికల్లీ మెంటలీ ఛాలెంజ్డ్ కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా సరగసికి వెళ్ళొచ్చు.
అడాప్టెడ్ పిల్లలు కూడా ఉండకూడదు. దత్తత తీసుకునే పిల్లలు ఉన్నా సరే సరగేసీకి వెళ్ళలేము. అదేవిధంగా ఎల్జీబీటీస్ సరగేసీకి వెళ్ళలేరు, ఎన్ఆర్ఐస్, ఫారినర్స్ వెళ్ళలేరు, సింగిల్ విడోస్, సింగిల్ పేరెంట్స్ వీళ్ళు వెళ్ళలేరు. ఇలా చాలా మంది భారతీయత కలిగిన వాళ్ళు మాత్రమే, కేవలం భారత పౌరులు మాత్రమే ఈ సరగేసీకి ఇండియాలో అర్హులు అన్నమాట. సో ఈ అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, భారత పౌరులకు మాత్రమే అనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ గొడవ అంతా ఏంటి అంటే, ఒక పెద్ద కేసు ఒకటి భారతదేశంలో జరిగింది, బేబీ మాంజీ కేసు. జపాన్కి చెందిన ఒక జంట భారతదేశంలో ఒక సరగేట్ మదర్ని ఆశ్రయించి సరగేట్ చెల్లిని పొందారు. కాకపోతే బుడ్డ పుట్టి 3 నెలలైనా సరే ఆ బేబీ యొక్క పౌరసత్వం కానీ ఇవన్నీ తేలకపోవడం వల్ల చాలా ఇష్యూస్ అయ్యాయి. అంటే జపాన్ పౌరురాలా లేకపోతే ఇండియా పౌరసత్వం వస్తా? జపాన్ పేరెంట్స్, ఇండియాలో సరగేట్ మదర్ ఉంది, బిడ్డ పుట్టింది ఇండియాలో, వాళ్ళకి జపాన్ పౌరసత్వం రాలా ఇండియా పౌరసత్వం రాలా? ఈలోపు బేబీ యొక్క పేరెంట్స్ విడాకులు పొందారు, ఆ టైంలో బిడ్డను ఎవరు ఓన్ చేసుకుంటారు? ఎందుకంటే చాలాసార్లు సరగేట్ బేబీస్ వాళ్ళు ఏదైనా లోపాలతో పుట్టినా, తర్వాత వైకల్యం వచ్చినా, ఇలాంటి సందర్భాల్లో లేదా అక్కడ పేరెంట్స్ విడిపోయిన ఫారెన్ పేరెంట్స్ ఇండియాకి ఇచ్చిన సరగేట్ చైల్డ్ని తీసుకెళ్ళిపోవడం వదిలేస్తున్నారనమాట. చైల్డ్ అబాండన్మెంట్ అనేది, చైల్డ్ అబాండన్మెంట్ అంటే పిల్లాడిని అలా వదిలేయటం అనేది చాలా పెద్ద పాపం. దీన్ని కూడా ఈ బిల్లు గుర్తిస్తుంది. దీంతో పాటు ఎవరైతే సరగేట్ మదర్గా ఉంటానికి ఒప్పుకుంటారో, ఇప్పటి వరకు కూడా గ్రామీణలో పేదవాళ్ళు ముఖ్యంగా కేవలం డబ్బు కోసం తమ గర్భాన్ని అద్దెకిచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది అసలు రెగ్యులేషనే లేదన్నమాట. ఈ పరిస్థితుల్లో సరగేట్ మదర్గా ఉండాలంటే ఎవరైతే సరగేట్ పేరెంట్స్ ఉంటారో, ఏ పేరెంట్స్ అయితే ఇంటెండెడ్ కపుల్ ఉంటారో వాళ్ళకి దగ్గర బంధువు అయి ఉండాలి, ఒకటో కండిషన్. రెండో కండిషన్, సరగేట్ మదర్గా ఉండే స్త్రీ వయసు 25 నుంచి 35 మధ్య మాత్రమే ఉండాలి. మూడో కండిషన్, ఈ స్త్రీ ఎవరైతే సరగేట్ మదర్గా ఉండటానికి ఒప్పుకుంటారో ఆవిడ వివాహిత అయి ఉండాలి, ఆల్రెడీ ఆవిడకి పిల్లలు కలిగి ఉండాలి, అంటే ఆల్రెడీ ఆవిడ సంతానవతి అయి ఉండాలి. సో ఇన్ని కండిషన్స్, దాని తర్వాత ఆమె మెంటల్గా సరగేసీకి రెడీగా ఉండాలి. ఇన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట సరగేట్ మదర్ అవ్వాలంటే. అదేవిధంగా ఎటువంటి రెంట్ కానీ ఎటువంటి గిఫ్ట్స్ కానీ ఇవ్వకూడదు, కేవలం మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్ మాత్రమే ఇవ్వాలి. ఇవన్నీ చట్టబద్ధంగా జరుగుతాయా, జరిగితే అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్ పెరగకుండా ఉంటాయా, ఇది పెద్ద క్వశ్చన్. ఉదాహరణకి ఒక సమీప బంధువు మాత్రమే, క్లోజ్ రిలేటివ్, అంటే భార్యకు చెల్లెలైనా తల్లైనా, భర్తకు చెల్లెలైనా తల్లైనా అక్కైనా, ఇలా దగ్గర బంధువులు. మన ఇండియన్ సెంటిమెంట్స్ ప్రకారం ఒక స్త్రీ ఒక గర్భాన్ని మోసింది అంటే దాంతో చాలా అటాచ్మెంట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇన్సెస్ట్ రిలేషన్షిప్స్, అంటే ఎవరైతే అన్నయ్య ఉంటారో, బావగారు ఉంటారో, ఇలాంటి రిలేషన్షిప్స్లో కూడా ఈ గర్భం విషయంలో ఒక్కోళ్ళు మొహమొహాలు చూసుకోలేరనమాట. అంటే ఒక చెల్లి అన్నది క్యారీ చేయలేదు, అదేవిధంగా ఒక మరదలు బావది క్యారీ చేసినా సరే ఒక అషేమ్ అనేది ఒకటి ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక అంశం, ఈ సరగేసీలో రేపు సరగేట్ మదర్ క్లోజ్ రిలేటివ్ అవటం వల్ల బేబీ పుట్టిన తర్వాత కూడా రెగ్యులర్గా బేబీతో టచ్లో ఉంటారు. రేపు ఆ పిల్లవాడికి ఆ విషయం తెలిసినా సరే అటాచ్మెంట్ అనేది, ఈ రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది అనే సైకలాజికల్ ఇష్యూస్ అనేవి ఈ బిల్లో టచ్ చేయలేదు. ఈ బిల్లు చాలా వరకు మార్చాల్సిన అవసరం కూడా ఉందని చాలామంది అంటున్నారు. దీంతో పాటు ఈ సరగేసీ క్లినిక్స్ని రెగ్యులేట్ చేయడానికి అప్రోపరియేట్ అథారిటీ బిల్లు పాస్ అయ్యాక 90 రోజులపై కన్స్టిట్యూట్ చేయాలి. దాంతోపాటు నేషనల్ సరగేసీ బోర్డ్స్, స్టేట్ లెవెల్ సరగేసీ బోర్డ్స్ పెడుతున్నారు. ఈ నేషనల్ సరగేసీ బోర్డు సరగేసీ క్లినిక్స్ని రెగ్యులేట్ చేయడం, సెంట్రల్ గవర్నమెంట్కి అడ్వైజ్ ఇవ్వటం, స్టేట్ లెవెల్ సరగేసీ బోర్డ్స్ని రెగ్యులేట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఇలా బిల్లులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. కానీ ఈ ఫీచర్స్తో పాటు ఒక పేరెంట్స్, అంటే ఇంటెండెడ్ కపుల్ ఒక సరగేసీకి వెళ్ళాలంటే 2 రకాల సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలి. ఎలిజిబిలిటీ సర్టిఫికెట్, తర్వాత ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్. ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ అంటే పెళ్ళై ఉన్నాము, పిల్లలు కలగలేదు, ఈ సర్టిఫికెట్ అన్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గర తెచ్చుకోవాలి. తర్వాత ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు దగ్గర తెచ్చుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా అయ్యి వాళ్ళు సరగేసీకి ఇంత లీగల్గా అవ్వాలంటే ఇండియాలో ఈ బిల్ కనుక పాస్ అవుతే అఫీషియల్గా సరగేసీ జరగటం దాదాపు అసంభవం అని చెప్పొచ్చు. అఫీషియల్గా ఒక సరగేసీ జరగటం అనేది దాదాపు పూర్తి స్థాయిలో అసంభవం అని చెప్పొచ్చు. దాంతోపాటు ఇప్పుడు సరగేసీ బ్లాక్ మార్కెటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, అండర్ గ్రౌండ్లో ఎక్కువ సరగేసీ జరిగే అవకాశం ఉంది. సో దీన్నన్నింటిని ఎలా నియంత్రిస్తారు? సో ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఒక విషయం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీ బిల్లు పాస్ అవ్వకుండా ముందు సరగేసీకి సంబంధించిన చిన్న చిన్న అంశాలు పాస్ అవ్వకుండా, ఉదాహరణకి
సరిగేసి బిల్లు ఒక మాట పేర్కొన్నారు, ఎగ్ని అమ్మినా లేకపోతే వీటన్నిటిని అమ్మినా సరే, అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే ఈ ఎగ్స్ని అమ్మినా కొన్నా వీటికి సంబంధించి కూడా పనిష్మెంట్స్ అన్నారు. కానీ దీనికి సంబంధించిన బేసిక్ అంశాలు ఉన్నాయి. ఈ ఐవీఎఫ్ ఇలాంటి సెంటర్స్ని రెగ్యులేట్ చేయకుండా డైరెక్ట్గా సర్వేసిని రెగ్యులేట్ చేస్తే ఎటువంటి లాభం జరుగుద్ది? దీన్నే అంటారు పుట్టింగ్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్, అంటే బండిని ముందు కట్టేసి వెనకాల గుర్రాన్ని కట్టేయటం అనమాట. అంటే ఫస్ట్ అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీకి సంబంధించి కొంత రెగ్యులేషన్ చేసిన తర్వాత సరగేసి గురించి రెగ్యులేట్ చేయడం మంచిది. సో ఇవన్నీ సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ బిల్లు పూర్తి స్థాయిలో ఆలోచించకుండా, పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేయకుండా బిల్లు ప్రవేశపెట్టారని మనం చెప్పొచ్చు. దీంతోపాటు రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో చట్టబద్ధంగా సరగేసిని అలౌ చేస్తున్నారు. కెనడా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో సరగేసిని పూర్తిగా నిషేధించారు. బ్రిటన్లో సరగేసి అలౌ చేసినప్పటికీ కేవలం బ్లడ్ రిలేటివ్స్, ఎవరైతే రక్త సంబంధీకులు ఉంటారో వారే సరగేట్ మెదర్స్గా ఉండాలి. ఇలా ప్రపంచ దేశాల్లో ఒక్కొక్క విధంగా చట్టాలు ఉన్నాయి. అయితే వేరే ఇతర దేశాల్లో సరగేసికి వెళ్తే దాదాపు మన రూపాయల్లో 60 లక్షలు 70 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కానీ భారతదేశంలో అన్ని విధాలుగా 15-20 లక్షల రూపాయలతో సరగేసి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే సరగేట్ మదర్కి మాత్రం ఇప్పటి వరకు, బిల్లు రాకముందు వరకు కూడా 15 లక్షల రూపాయలు పూర్తిగా పేరెంట్స్ పే చేస్తే కేవలం 1-2 లక్షలు, మధ్యలో దళారీలే దాదాపు అంతా సొమ్ము తినేసేవాళ్ళు. చాలా చోట్ల హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, ఇతర చోట్ల రైట్స్ జరిగినప్పుడు సంతాన సాఫల్య కేంద్రాల్లో ఒక రూముల్లో గుంపులు గుంపులుగా సరగేట్ మదర్స్, కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు సరగేట్ మదర్స్ కావాల్సి వచ్చింది. ఒక అమ్మాయి డబ్బుల కోసం 5-6 సార్లు సరగేట్ మదర్గా గర్భం దాల్చాల్సి వస్తే ఆమె యొక్క ఆరోగ్యంపై అండ్ ఆమె యొక్క మైండ్ సెట్పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.